మొన్న కేసీఆర్ ఎమ్మెల్యేలందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చిండు. మీరు అంటే అఫీషియల్గా ఇప్పుడు ఎంతెంత ఎవడెవడు ఎంతెంత తిన్నాడు అనేది నా దగ్గర లిస్ట్ ఉంది అన్నప్పుడు మరి నువ్వు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు? అసలు ఏం చెప్తావు దీని మీద? వాళ్ళ మీద యాక్షన్ ఏంది? ఈయన మీద కదా ముదాలు యాక్షన్ తీసుకోవాల్సింది. నేను సొక్క పూస అయినట్టు చెప్పావట్టే, కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండో తెలియదు అందరికి, ఇరికిండు కదా సహారా స్కామ్లు, పెన్షన్ స్కామ్లు, పాస్పోర్ట్ దందాలల్లా అన్ని. నిన్న కాక మొన్న లిక్కర్ స్కామ్లో కూడా బిడ్డతో పాటు అవి ఇరికిండు. ఇంకేముందల్లా రేపో మాపో ఛార్జ్షీట్ల పేరు వస్తుంది. ఇంకా ఈయన అవినీతి గురించి ముచ్చట చెప్పాలి, ముద్దులు పెట్టాలి, ఇంతే తప్ప ఇంకొకటి ఏముంటుంది చెప్పు. ఆయనే ఒప్పుకుంటుండు కదా ఇవాళ, అవి నాది అవినీతి ప్రభుత్వం అని ఒప్పుకున్నాడు. ఇంకేంది అయిపోయానా? తెలంగాణ ప్రజల సొమ్ముని జలగల్లెక్క రక్తం పట్టి పీడిసి తాగుతూ 5 లక్షల కోట్లు అప్పు చేసినారు, చేసినరా? మరి వీళ్ళేదో సొక్క పూస అయినట్టు, లక్కాకులు వాళ్ళంతా ఒక్కాకులా చదివినట్టు, వీళ్ళంతా ఒక్కాకులా పుట్టిన వాళ్ళేనే, ఒక్కాకులా చదవకపోతే ఇంకేడ చదువుతారు? అంతా అవినీతి పర్లేనే, ఇంకా వేరే కొత్త శుద్ధులు ఏమి చెప్పాల్సిన అవసరం ఏమున్నా చెప్పు. సో కాబట్టి అవినీతి ప్రభుత్వం అని ఆయన్నే ఒప్పుకున్నాడు. దీనికి ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి పర్లని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా సీట్లు ఇయ్యా అని చెప్పుడు కాదు. ఇలా ఈ అవినీతి ముఖ్యమంత్రిని, అవినీతి మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యేలకు ఎవరు గుణపాఠం చెప్పాలంటే ప్రజలు గుణపాఠం చెప్పాలి, తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఇప్పటికైనా ఆలోచించాలి. ఇలా నీకు భిక్షం వేసిండా, 2000 రూపాయలు భిక్షం వేసిండు, 5 లక్షల కోట్లు మెక్కిండు అని అంటారు, ఆరోపణ చేస్తుండ్రు ప్రజలంతా. సో కాబట్టి నీకు ఏం వేసిండు? ఈ తాకేసిండు, తాటగ్గుంజుతుండు, అంతే తప్ప ఇంకేముంటుంది చెప్పు. నువ్వు దానికి ఆశపడి రైతు మన పెన్షన్ స్కీమ్ కాసరపడి, ఆసరా పెన్షన్ కాసపడి, లేదా కళ్యాణ లక్ష్మి కాసపడి, లేకపోతే ఇంకోదో బతుకమ్మ సీరియల కాసపడి, లేదా రంజాన్ కానుకల కాసపడి, ఆ క్రిస్టియన్ కానుకలు ఆశపడితివి, నీకు నీకు సార్ అని ఇచ్చిండు, బార్ అని దొబ్బుతుండు, అది ఆలోచిస్తలేవు. చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. ఆ సమస్యలను తీర్చురాయ్యా అంటే ఇప్పుడు ఎలక్షన్లకు ఎట్లా పోవాలి, ఎట్లా డబ్బులు పంచాలి, ఎట్లా సీట్లు గెలవాలి? ఇప్పుడు 30 నుంచి 35 సీట్లు మారుతున్నాయంట సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, సీట్లు అన్నాడు కదా గతంలో. ఇప్పుడు మరి ఈ అవినీతి ఎమ్మెల్యేలు 35 మంది ఉండొచ్చు కదా, మరి 35 మారుస్తున్నారంటే 35 మంది అవినీతి పర్లే కదా? 35 మంది కాదు, సర్వం అవినీతి పర్లే, సర్వం అది అవినీతి పర్లే. ఎందుకంటే 2014 ఎన్నికల అఫిడేవిట్లో ఒక లెక్క ఉంది, 2018 ఎన్నికల అఫిడేవిట్లో ఒక లెక్క ఉంది. ఐటీ శాఖ అడిగింది, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, ఐటీ శాఖ అడిగితే ఇప్పటి వరకు వాళ్ళకు బదిలీయలే. మరి వీళ్ళని ఏమనాలి? అంతా అవినీతి పర్లే, ఎవడ ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి ఏదో దొరల తెలంగాణ, దొంగల తెలంగాణ చేసినాం. ఓకే, కాబట్టి ఇలా ఈడు మంచోడు ఆడు షెడ్డోడు అనేది ఏం లేదు. చెప్తి కదా లక్కాకులంతా ఒక్కాకులా చదువుతుండ్రు. నువ్వు 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 తాడింది అంటే నీ తలంది అంతోరు, ఏమన్నా నువ్వేమన్నా తక్కువనివా? నువ్వే అవినీతి పరుడివి. ఓకే,